అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో నేను వీడియోస్ పెట్టుకో చాలా డేస్ అయిపోయింది కదా, నేను చాలా మిస్ అయిపోయాను ఫస్ట్ వీడియోస్ పోస్ట్ చేయటము. ఎందుకంటే నాకు ఊరు నుంచి వచ్చి అదే కొండేపి నుంచి వచ్చినప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు, ట్రావెలింగ్ చేస్తాను కదా. సో ఆ వాటర్ ఈ వాటర్ చేంజ్ అయిపోయినాయి. అక్కడ 3 మంత్స్ ఉన్నాం కదా అమ్మవాళ్ళ ఇంట్లో, సో అందుకని వాటర్ చేంజ్ అయిపోయి ఫీవర్ కొంచెం కోల్డ్ వచ్చేసింది. ఇంకా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది, ఇంకా బాగాలేదు, హెల్త్ రెస్ట్ తీసుకోమన్నారు. అందుకని చెప్పి నేను వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు. నా కాడ ఆల్రెడీ వీడియోస్ ఉన్నా కూడా నేను పెట్టలేకపోయినా ఎడిటింగ్ చేసి వాయిస్ ఉండటానికి కూడా. అందుకని ఇప్పుడు కొంచెం పర్లేదు, హెల్త్ నాకు బాగానే ఉంది, నేను చెయ్యాలి అనుకొని ఇంకా స్టార్ట్ చేశాను. నాకు చాలామంది మెసేజ్ పెట్టారండి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఏంటి వీడియోస్ పెట్టట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకే నేను పెట్టలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కంటిన్యూ అన్నకాడ నుంచి లాంగ్ వెళ్ళిపోతుంది తప్ప నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఈసారి పక్కాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇది సండే రోజు లాగ్ అండి, లాగ్ లాగ్ లేదు. మేము కొంచెం బయటికి టెంపుల్కి వెళ్ళొచ్చాం మేము ఇప్పుడే. అది కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. అందుకని మేము ఎర్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళాము. అదే ఎందుకు కూడా ఆ టెంపుల్కి కూడా ఎందుకు వెళ్ళామంటే, ఈరోజు సండే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. కిషోరు నాకు బాగాలేదని మొక్కుకున్నాడు, సో అది తీసేసుకుందామని వెళ్ళిపోయాము. నేను కిషోరు కిషోర్ ఫ్రెండ్ ఫ్యామిలీ వెళ్తున్నామంటే అన్న వాళ్ళు అన్నాను వదిలే వెళ్తున్నాం మేము. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుందాం, లాస్ట్ వీకెండ్ ప్లాన్ చేసుకున్నాం రిసార్ట్కి వెళ్దామని. ఇంకా ఓపెన్లో ఉండేవో లేవో కనుక్కొని ఫస్ట్ ఈ వీకెండ్ వెళ్ళి తర్వాత నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. సో అది కూడా మ్యాక్సిమం కుదిరినంతవరకు షూట్ చేస్తాను, ఎందుకంటే వదిన కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది వీడియోస్లో. సో కనుక్కొని నేను కుదిరితే మా వరకైనా షూట్ చేసుకుంటాం మేము. ఇంక ఇప్పటి నుంచి మీకు లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి, కుదిరితే నేను లాస్ట్లో మీకు కనిపిస్తాను. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. టైం వచ్చి 8 or 8:30 అండి. మా వెనక లైన్లోనే టెంపుల్ అమ్మవారిది. సో నేను కూడా ఫస్ట్ టైం టెంపుల్ చూడటం, అంటే లోపల ఎప్పుడు చూలా ఆ లైన్లో వెళ్తుంటే జస్ట్ చెప్పేవాళ్ళు ఇక్కడ అమ్మవారి టెంపుల్ తిరునాళ్ళు జరిగిద్ది అనేసి. అంతే లోపల చూలా, లోపల ఫస్ట్ టైం. సార్ నేను వెళ్ళలేదు కదా, వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. లోపలికి వెళ్ళి నాకు షూట్ చేయబుద్ధి గల నాకే, అందరూ మా సైడ్ చూస్తూ ఉన్నారు. ఇంక అందుకని కిషోర్కి ఇచ్చాను ఒకళ్ళ జస్ట్ ఒక క్లిప్ తీయి అనేసి. ఇంకా ఇంటికి వచ్చేసి మేము 12:30 లంచ్ చేసేసి 2:00 మధ్యలో బయలుదేరామండి బీచ్కి. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. కానీ క్లైమేట్ అయితే పైన అసలుకి వర్షం పడేలాగా ఉంది, పడిద్దనే అనుకుంటూ ఉన్నా నేనైతే వెళ్ళే లోపలే. కానీ బీచ్కి వెళ్ళాక పడింది, అక్కడ ఆ క్లిప్ ఉంది చూడండి అక్కడ కూడా. సో ఇంక ఇక్కడ వదిన వాళ్ళు జాయిన్ అయిపోయారు, అన్న వదిన అటు సైడ్ నుంచి వచ్చేసి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలా చిన్నగా వెళ్ళారండి ఇద్దరు, మాట్లాడుకుంటే చిన్నగా తీసుకెళ్ళిపోయారు. 20-25 మీదే వెళ్ళారు. సో నేను ఎంత స్పీడ్ మోషన్లో పెట్టినా అది మీకు కొంచెం స్లోగానే కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు మన బీచ్కి వెళ్తున్నామండి, 7 కిలోమీటర్స్ అక్కడ ఉంది చూడండి బోర్డు. ఇటు సైడ్గా చాలా గ్రీనరీ ఉంది అండి, నాకైతే సూపర్ సూపర్గా అనిపించింది. అసలుకి పచ్చగా ఉంది, అన్ని పొలాలు ఇప్పుడు వరి స్టార్ట్ అయినట్లుంది. అసలుకి భలే అనిపించింది అండి నాకైతే. ఇంకా క్లైమేట్ చల్లగా ఉండేళ్ళకి ఇంకా చల్లగా గాలి తగులుతుంది, అసలు నాకైతే రాబుద్ది కాలేదు, ఆ రోడ్లోనే ఉండాలనిపించింది. ఇంకా అక్కడ కిషోర్ సంథింగ్ ఏదో చెప్తున్నాడు, అక్కడ డాడీ ఫ్లాట్ అయితే తీసుకున్నాడని అన్నకి. సో అది కూడా హ్యాండ్ పడింది ఏదో అనుకుంటారని చెప్పాను నేను. అక్కడ చూడండి పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు, అసలు నాకైతే సూపర్ అనిపించింది అసలు అక్కడ చూడంగానే. ఇంట్లో ఉండటం వలన మనకి బయటికి రాగానే అసలుకి ఏదో సంథింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది అండి, అసలుకి చల్లగా గాలి తగలటం కానీ సూపర్గా అనిపించింది నాకైతే మాత్రం. ఎటు చూసినా గ్రీనరీ ఉంది చూడండి మీరే. నాకు అసలు ఎటు చూపించాలా కూడా అర్థం కాలేదు, ఎటు సైడ్ చూపిస్తే అటు బాగుంటుంది, అటు సైడ్ చూపిస్తే ఇప్పుడు అసలు ఏది వదలగొద్ది కాలే అసలు నాకైతే. అందుకే కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు అని చూపిద్దాం అనేసి కొంచెం అలా ఇలా కెమెరా షేక్ అయిపోయింది.
అక్కడ అందరు కలిసి లంచ్ చేస్తుంటే నాకు ఏదోలా అనిపించింది. సో అందుకనే షూట్ చేసే పాపం వాళ్ళు చూసి ఏమనుకుంటారో ఏమో, కానీ అలా అందరు కలిసి తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. పొలాల్లో కూర్చొని మన లంచ్ ప్రిపేర్ చేసుకొని వస్తే మీకు అక్కడ కనిపించేది చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ అండి. టౌన్కి చాలా కొంచెం డిస్టెన్స్లో ఉంది. ఇలా ఉంటే కాలేజెస్ చాలా పీస్ఫుల్గా ఉండిద్దండి. ఊరు చివర పల్లెటూరుల్లో పొలాల మధ్యన ఉండే కాలేజ్ ఎందుకో ప్రశాంతంగా ఉండిద్ది. ఆ డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండకుండా నాకైతే ఇలా కాలేజీలో ఉంటే చాలా ఇష్టము. టౌన్లో ఉండే కన్నా అవుట్ కట్స్లో ఉంటే నాకు చాలా ఇష్టం కాలేజెస్. రామాపురం వచ్చామండి. బీచ్ ఈ ఊర్లోనే ఉండేది. సో ఈ ఊర్లో అందరూ అసలుకి మాస్కులు కాదు కదా, రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా పక్క పక్కన ఇల్లు వాళ్ళైనా డిస్టెన్స్ అస్సలు లేదు. అందరు కలిసి ఒకరిక్కడ కూర్చొని ఎవరాలు చేసింది, అది అక్కడ గ్రూపులు గ్రూపులుగా ఉన్నారు అందరు లేడీస్. సో నాకే చాలా భయం పుట్టింది, ఏంటి కరోనా ఇంత భయం పుడుతుంటే అసలు ఈ ఊర్లో కరోనా లేదా అని అనుకున్నా నేనే. ఇక్కడ అనిల్సాం టెంపుల్ ఉంది, సూపర్ అనిపించింది నాకు అనిల్సాం టెంపుల్. ఇంకా అక్కడ కిషోర్ అది గుడికి గురించి చెప్తున్నాడు, నేను వెళ్ళాను మా గుడికి అనేసి. ఇది స్టార్టింగ్ రిసార్ట్ అండి. అదిగోండి బీచ్, ఇది ఎంట్రన్స్. స్ట్రైట్కి వెళ్ళినా మనకి చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారని చెప్పి మేము లోపలికి వెళ్తున్నాము, కొంచెం లాంగ్ వెళ్తే జనాలు తక్కువ ఉంటారనేసి. సో మీకు అక్కడ బీచ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. నేను జూమ్ చేసేలా చూపించానండి మీకు అది. ఇప్పుడు మేము చివరికి వెళ్తున్నాం బీచ్కి, అంటే ఎక్కువ జనాలు ఉండే దాని దగ్గర కన్నా దూరంగా వెళ్తే బెటర్ కదా అనేసి. అదిగోండి చూడండి బీచ్ కనిపిస్తుంది మీకు ఇక్కడ క్లారిటీగా. అక్కడ ఇంకో రిసార్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను నా బర్త్డే అప్పుడు. సో అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కన్స్ట్రక్షన్, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. అది ఇది కూడా చాలా పెద్ద రిసార్ట్. ఇక్కడ
అక్కడ ఆ చెట్టుల్లో కూడా ఫోటో షూట్ చేసుకుంటారండి చాలామంది. ఇక్కడ ఎక్కువ ఫోటో షూట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు అందరు వచ్చి. చాలామంది వచ్చారండి వీకెండ్ కదా, అసలుకి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు వెహికల్స్ వేసుకొని. నేనైతే ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలా, ఉంటారు నార్మల్ కొంతమంది ఉంటారు లోకల్ వాళ్ళు అనుకున్నా, కానీ చాలామంది వచ్చారు బయట నుంచే. మీకు కనిపిస్తుంది కదా అదంతా రిసార్ట్ అండి, చాలా పెద్ద రిసార్ట్. సో నెక్స్ట్ వీకెండ్ మేము ఇక్కడికే ప్లాన్ చేసుకుంటున్నాం, మరి కుదిరితే నెక్స్ట్ వీకెండ్ వెళ్తాం, అప్పుడు క్లారిటీగా డీటెయిల్స్గా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కుదిరినంత వరకు నేను షూట్ చేశాను. ఇంకా మేము చాలా లాంగ్ వెళ్ళామండి, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నా కదా మీకు అన్నీ చూపిద్దామని చెప్పేసి నేను మొత్తం కిషోర్ చివర్దా తీసుకెళ్ళాడు. ఇంకా ఉంది, ఇంకొద్దులే పర్లేదు లాంగ్ అయిపోయిద్దులు అని చెప్పి నేనే మళ్ళీ రిటర్న్ తీసేసుకో అక్కడ పెట్టేద్దాం బండ్లు అనుకున్నాం మేమే. చూసారా ఇంకేందుకు బ్యాక్ సైడ్ కూడా ఇంకా జనాలు ఉన్నారు. ఇంకా అదంతా ఎందుకులే అనేసి నేనే వద్దు అని చెప్పి ఇంక మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి రిటర్న్ చేసుకొని ఇంక అక్కడ బండ్లు పార్క్ చేసుకొని లోపలికి వెళ్తాము. మేము ఇక్కడికి వచ్చేకి టైము 3:30 అయిపోయిందండి, చెప్పాము కదా చాలా చిన్నగా వచ్చామనేసి. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్తున్నామండి, లెట్స్ గో. మేము చివరికి వచ్చేకి ఎంతమంది ఉన్నారంటే, ఇంకా స్టార్టింగ్లో ఉంటే ఇంకెంతమంది ఉంటారో అనుకున్నానండి అసలు నేనే. చూడండి ఎంతమంది ఉన్నారో అసలు బీచ్లో అయితే. చాలామంది ఇంకా మేమే మునగల జస్ట్ ఊరుకొచ్చుకోసేపు కూర్చున్నాం అంతే. వాళ్ళు అక్కడ చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నారండి, సో నేను అది కూడా షూట్ చేయమన్నాడు కిషోరు. బోట్ వెళ్తుంది లోపలికి, ఒకసారి చూపించి అది కూడా బాగుండిద్ది అనేసి. సో నేను కూడా ఫస్టే అంటే వెళ్తే అని తెలుసు, కానీ ఎలా వెళ్తాయి అనేసి నాకు తెలియదు, అందుకే నేను కూడా షూట్ చేశాను. అక్కడ చూడండి ఎంత డిస్టెన్స్లో ఉంది అక్కడ బోట్. నేను జూమ్ చేసేకి మీకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు, అలలు వస్తే వెళ్దాం అనేసి. నా లాంటి వాళ్ళు అయితే అలలు వస్తే వెనక్కి వెళ్తారు, వీళ్ళు అలలు వస్తే ముందులకి వెళ్తున్నారు. సో వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళకి పెద్ద భయం ఏమి అనిపించదు. చాలా టైం పట్టిందండి వాళ్ళకి అలలు వచ్చి చూసుకొని చూసుకొని వెళ్ళేళ్ళకి, కానీ నేనే ఇంకా కట్ చేస్తే షూట్ చేశాను. వాళ్ళు ఇంకా 2 డేస్ తర్వాత వస్తారంట అండి, అప్పుడు దాకా మరి లంచ్ ఏం తింటారో అసలుకి అనిపించింది నాకైతే.
అక్కడ చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు అండి ఇద్దరు. సో వాళ్ళు కూడా పరిగెత్త ఎక్కుతున్నారు, మీకు వీడియోలో కనిపిస్తుంది. భయం పుట్టింది అసలు వాళ్ళు అలా పరిగెత్తుతుంటే. ఆ షిప్ ఆ రన్నింగ్లోనే ఎక్కుతున్నారు ఇంజిన్ ఆన్ చేసిన తర్వాతే. కానీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోండి, రోజు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళు మనకు అది చూడటానికి చాలా దగ్గరగా ఉంది, కానీ చాలా లాంగ్ వెళ్ళిపోయారు చూడటానికి. మీకు కొంచెం జూమ్ చేసేకి మీకు కొంచెం దగ్గరగా ఉన్నట్లుంది. వాళ్ళు అప్పటికి చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంకా మేము అలా కొద్దిసేపు ఉన్నామండి. తూనిగులు అండి చాలా అంటే చాలా వచ్చేసినాయి. అంటే అంటారు కదా వర్షం పడే ముందు తూనిగులు వస్తాయి అని చెప్పేసి. సో ఇంకా అదే అనుకున్న వర్షం పడిద్ది అనేసి అన్ని తూనిగులు వచ్చినాయి. నేనే ఇంకా షూట్ చేశాను వీడియో చాలా వచ్చే వాళ్ళకి. అక్కడ కిషోర్ వీడియో తీస్తున్నాడు. కట్టినట్లే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఒక 10 మినిట్స్కి. సో మేము ఇంకా పెద్ద వర్షం కాకముందు వెళ్ళిపోదాము అనేసి ఇంకా వదిన తడవకూడదు, బాగా చిన్న బాబు ఉన్నాడు. సో అందుకని చెప్పేసి వెళ్ళి వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్ళిపోదాం అంటే ఆయనకి పెద్దదైపోయింది, అందుకని రిసార్ట్ లోపలికి వెళ్తున్నాం మేము. లోపల ఎక్కడైనా ఫుడ్ కోర్ట్లోకి వెళ్దాము అనేసి ఇది ఇటు నుంచి ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది, దట్ ఇంకా బాగుండిద్ది. ఇంకా ఇక్కడ ఎవ్వరు లేరండి జనాలు కూడా, ఇంకా మేమే ఉన్నాము. ఇంకా మేము మెను తీసుకొని ఆర్డర్ ఇచ్చాము, ఏదో ఒకటి వర్షం పడుతుంది ఇంకా తినేద్దాం అనేసి. సో ఇంకా వర్షం తగ్గిద్దామో చూద్దాం చూద్దాం, అసలు తగ్గలే. ఏదో ఒక 4:35 అయిపోయింది. ఇక్కడ మేమైతే స్నాక్స్ అయితే తింటున్నాము. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువ కస్టమర్స్ రాకపోయేకి వాళ్ళు ఇంకా ఫ్రిడ్జ్లో తీసి చేసినట్టున్నారు, కొంచెం గట్టిగా ఉంది. ఇంకా మిగతాదంతా బాగుంది. ఇంకా వర్షం తగ్గినాక ఇది రిసార్ట్ లోపల అండి. ఈవినింగ్ అయితే అక్కడ చైర్స్ వేసారు కదా, అక్కడ కూర్చుంటారు, కాఫీస్ అలాంటివి ఏమైనా సంథింగ్ స్నాక్స్ ఆర్డర్ చేస్తే అక్కడికి వస్తాయి. అది రెస్టారెంట్. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుండిద్ది అండి, లైటింగ్స్ అన్నీ వేస్తారు కదా. సో పక్కాగా నెక్స్ట్ టైం మేము రిసార్ట్కి వెళ్ళినప్పుడు మొత్తం షూట్ చేస్తాను నేను కంపల్సరీ. దానికి వెళ్తాం అందుకే స్లోగా.
వస్తుంది ఏమో పగిలిందో మళ్ళీ డబ్బులు కడుచుకుంటే ఇలా ఉయ్యాలు గుర్తుంటే నాకే చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయండి. అంత బాగుంటాయి కదా చైల్డ్హుడ్ మెమరీస్. సో మేము ఇంకోసేపు అలా ఎంజాయ్ చేసేసి అంబట్నే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ వర్షం పెద్దది అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది కదా అనేసి నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బై బై.